హాయ్ అండి, వెల్కమ్ టు ది మౌనికా సింహ వోల్క్స్. ఎలా ఉన్నారందరూ? శరన్నవరాత్రుల్లో అమ్మవారికి చేసే అలంకరణలు చూద్దామండి. మా చుట్టుపక్కల దేవస్థానాల్లో దసరా 9 రోజులు 9 అలంకరణలు చేస్తారు. ప్రతి అలంకరణకి ఒక్కొక్క విశిష్టత ఉంటుందండి. అంతేకాకుండా మా చుట్టుపక్కల దేవస్థానాలు చాలా ఎక్కువ అండి, ఎక్కువగా అమ్మవారి దేవస్థానాలే ఉంటాయి. ఒక దేవస్థానంలో చేసిన అలంకరణ ఇంకో దేవస్థానంలో చేయరండి. ప్రతి అలంకరణ, ప్రతి దేవస్థానం చాలా చాలా చూసే కొద్ది చూడాలనిపిస్తుంది. అంతేకాకుండా అలంకరణతో పాటు బొమ్మల కొలువు ఇలాంటివి కూడా ఏర్పాటు చేస్తారు. హోమాలు చాలా జరుగుతాయి. అంతేకాకుండా నార్మల్గా ఉదయం టైంలో పూజలు చేస్తారు. శరన్నవరాత్రుల టైంలో మాత్రము సాయంకాలము 6 o'clock నుంచి పూజలు స్టార్ట్ అవుతుంటాయి. అంతేకాకుండా మహామంగళార్తిని ఇస్తారండి. నార్మల్గా గుళ్ళల్లో 1-2 నార్మల్గా మహామంగళార్తులని ఇస్తారు. కానీ ఇక్కడ టెంపుల్లలో ప్రత్యేకత ఏంటంటే మహామంగళార్తి వచ్చేసేసి చాలా రకాల డిఫరెన్సెస్ ఉంటాయి. వాటి పేర్లు నాకు పూర్తిగా తెలియదు, కానీ పంచహారతి, ఏకారతి, అట్లా కుంభారతి, గుమ్మడికాయతో హారతి ఇవ్వడము, అట్లా చాలా హారతులు ఉంటాయి. దసరా టైంలోనే కాకుండా ప్రతి శుక్రవారము రాహుకాలంలో 11:30 నుంచి ఆ టైంలో కూడా మహామంగళార్తి చాలా భావిస్తారు అమ్మవారి గుళ్ళల్లో. అంటే ఇక్కడ ప్రకారం అమ్మవారి గుళ్ళు చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఆ పూజలు అవి చాలా బాగుంటాయి. అలంకరణ కూడా ప్రతి ఫ్రైడే చాలా బాగా చేస్తారు. అంతేకాకుండా పౌర్ణమికి కూడా అలంకరణలు అవి బాగా చేస్తుంటారు. ఈ నవరాత్రుల టైంలో పిల్లలు కూడా చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారండి గుడికి వెళ్ళడానికి, అలంకరణలు చూడడానికి, ఇట్లా చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు. చాలా బాగుంటుంది. నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అట్లే బెల్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. హాయ్ అండి, వెల్కమ్ టు ది మౌనికా.